నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి 2018 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కు సంబంధించిన పేపర్ అనాలిసిస్ మరియు కటాఫ్ అంచనాల గురించి మనం ఈరోజు విశ్లేషించుకుందాం. డిసెంబర్ 26 డిసెంబర్ 27 తేదీలలో మొత్తం 3 సెషన్స్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడింది. 26 మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్, 27 మార్నింగ్ సెషన్. మొత్తం 3 సెషన్లో 3 పేపర్లను సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్కి కండక్ట్ చేయడం జరిగింది. ఈ 3 పేపర్లను కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, 3 పేపర్లను కూడా ఒకే రకమైనటువంటి స్కేలింగ్తో, ఒకే రకమైనటువంటి డిఫికల్టీ లెవెల్తో, ఒకే రకమైనటువంటి సబ్జెక్ట్ నుంచి, ఒకే రకమైన టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడగడం అనేటువంటిది మనం చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం. గతంలో మనకి టెట్ ఎగ్జామ్స్ కనుక మనం చూస్తే, మార్నింగ్ జరిగిన పేపర్కు, ఆఫ్టర్నూన్ జరిగిన పేపర్కు, మర్నాడు జరిగిన పేపర్కు పొంతన లేకుండా పేపర్ ఇచ్చినటువంటి పేపర్ సెట్టర్స్ ఈసారి మాత్రం ఖచ్చితమైన స్కేలింగ్ విధానాన్ని ఫాలో అవ్వడం, అలాగే ఒకే విధమైనటువంటి డిఫికల్టీ లెవెల్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగంపై ఎంతో ఆశతో వస్తున్నటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మనం పేపర్లు సెట్ చేయాలనేటువంటి ఉద్దేశం అయితే మనకి ఈసారి కనిపించింది. ఇక ఎంత స్కేలింగ్ని ప్లాన్ చేసినా ఒకే రకమైన పేపర్లను ఇవ్వడం అనేటువంటిది చాలా వరకు, అంటే 100% ఒకే విధంగా ఉండడం అనేటువంటిది సాధ్యం కాని అంశం. అయినప్పటికీ మనకి జనరల్గా చూస్తే 3 పేపర్లు కూడా ఒకే విధమైనటువంటి స్టాండర్డ్స్తో మనకు కనిపిస్తున్నాయి. కొంచెం 3rd సెషన్లో, అంటే 27 మార్నింగ్ జరిగినటువంటి పేపర్ కొంచెం సులువుగాను, అలాగే 26 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి, ఏదైతే సెషన్ 2లో జరిగినటువంటి పేపరు కొంచెం ఆ కంటెంట్ విషయంలో కొద్దిగా డిఫికల్ట్గాను మనకి ఇక్కడ కనిపిస్తుంది. మిగతా ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, సైకాలజీ ప్రాస్పెక్టివ్స్ కానీ, మెథడాలజీ విభాగం కానీ, ఇంచుమించుగా 3 పేపర్లు కూడా మరి సమానమైనటువంటి డిఫికల్టీ లెవెల్ కలిగి ఉండడం అనేటువంటి జరిగింది. ఇంకా కంటెంట్ విషయానికి వస్తే, 27 మార్నింగ్ జరిగినటువంటి పేపర్ కొద్దిగా సులువుగాను, 26 ఆఫ్టర్నూన్ జరిగినటువంటి పేపరు కొంచెం డిఫికల్ట్గాను మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ క్వశ్చన్ పేపర్ని 4 ముఖ్యమైన విభాగాలుగా మనం విభజించుకుంటే, అందులో మొదటి విభాగం జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, 2nd ప్రాస్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ సైకాలజీకి సంబంధించినటువంటి అంశం, అది 2nd అంశంగా మనం చెప్పుకోవచ్చు, ఇక 3rd కంటెంట్, 4th మెథడాలజీ. ఈ 4 ముఖ్యమైన విభాగాలుగా మనం క్వశ్చన్ పేపర్ని విభజించుకుంటే, అందులో ఏ పేపర్ అంటే ఏ పార్టు మనకి డిఫికల్ట్గా అనిపించింది, ఏ పేపర్ ఈజీగా ఉంటుంది అని మనకు ఈజీగా వచ్చింది అని మనం క్వశ్చన్ చేసుకుంటే, మెథడాలజీ విభాగానికి సంబంధించి పేపర్ చాలా సులువుగా రావడం జరిగింది. అంటే అభ్యర్థులు అనుకున్న దానికన్నా కూడా మెథడాలజీ విభాగము చాలా సులువుగా మనకి రావడం అనేటువంటిది ఇక్కడ మన అభ్యర్థులందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇక కొంచెం డిఫికల్ట్గా వచ్చినటువంటి దానిలో పోల్చుకుంటే, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ పార్టు కొద్దిగా అభ్యర్థులు కొంచెం డిఫికల్టీగా రావడం జరిగింది. అందులో జీకే ప్రశ్నలు కొంచెం సులువుగా వచ్చినప్పటికీ, కరెంట్ అఫైర్స్ భాగం నుంచి కాస్త డిఫికల్ట్గా అడగడం అనేటువంటి జరిగింది. మొత్తంగా చూసుకుంటే మిగిలిన సబ్జెక్టులతో పోల్చుకుంటే సోషల్ స్టడీస్లో డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఇక సైకాలజీ విభాగం కూడా చాలా సులువుగా మనకి ప్రశ్నలు అడగడం జరిగింది. ప్రాస్పెక్టివ్స్ నుంచి కానీ సైకాలజీ అక్కడక్కడ డిఫికల్టీ క్వశ్చన్స్ అడిగినప్పటికీ కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి చాలా సులువుగానే అనిపించడం జరిగింది. ఇక కంటెంట్ విషయానికి వస్తే, కంటెంట్లో పాలిటీ అండ్ ఎకానమీ పార్ట్
కంప్లీట్గా సులువుగా రావడం జరిగింది. మూడు పేపర్లోనూ కూడా పక్కా స్టాండర్డ్ క్వశ్చన్స్ పేపర్ సెటర్లో సెట్ చేయడం. ఇక పాలిటీ ఎకానమీ నుంచి ఎంత క్వాలిటీ అయిన క్వశ్చన్స్ వచ్చాయో, అలాగే అవి చదివినటువంటి అభ్యర్థులు చాలా సులువుగా ఆన్సర్ చేసేటువంటి విధంగా ఉండడం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక జోగ్రఫీ, హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం చూస్తే జాగ్రఫీ నుండి ఎక్కువగా మనకి ప్రశ్నలు వచ్చినటువంటి ప్రశ్నలు కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేటువంటివి కలిగి ఉండడం జరిగింది. ఇక హిస్టరీలో ఓల్డ్ హిస్టరీకి సంబంధించి కొంత కఠిన స్థాయి అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కంటెంట్ సంతృప్తికర రీతిలో, అభ్యర్థి సంతృప్తి చెందేటువంటి వీధిలో సంతృప్తి చెందేటువంటి రీతిలో బాగా చదివినటువంటి అభ్యర్థులు నష్టపోని విధంగా మనకి కంటెంట్ పేపర్ సెట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక ఒక్కొక్క విభాగం గురించి మనం చూసుకుంటే, మొదటిగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విభాగాన్ని మనం చూస్తే మూడు పేపర్లు యావరేజ్ కలిపి మనం గమనించినట్లయితే ఒక 20 బిట్స్కి మనం దీన్ని చూసుకుంటే ఒక 12 బిట్స్ బాగా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థి చేయగలిగేటట్టుగా ఉన్నాయి. అంటే మూడు పేపర్లు యావరేజ్ కనుక మనకు చూస్తే ఒక 8 బిట్స్ మాత్రం డిఫికల్ట్గా, అంటే అభ్యర్థులు రాయలేనటువంటి విధంగా, అంటే అభ్యర్థులు రాయడానికి కొంచెం కష్టపడేటువంటి విధంగా ఒక 8 బిట్లు మనకు అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయుష్మాన్ భారత్ని ప్రారంభించినటువంటి తేదీ ఏది అని చెప్పేసి మొదటి పేపర్లో సెషన్ 1 పేపర్లో అడగడం జరిగింది. అలాగే సాహిత్య అకాడమీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, ఇలాంటి బిట్లు. అలాగే మాపుల్ ల్యాండ్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు. అలాగే 2016-17 జాతీయ పర్యావరణ జాగృతికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఏది క్రింది వానలు అని చెప్పేసి కొన్ని డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ అనేటువంటి అడగడం జరిగింది. ఒక 12 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా రాసేటువంటి ప్రశ్నలు వచ్చాయి. అవి కూడా సులువైనటువంటి ప్రశ్నలు కూడా, ఇందులో మనకి బాగా సులువైనటువంటి ప్రశ్నలు కూడా మనకు అనిపించాయి. పిగ్మేలియన్ పాయింట్ పేరుని ఏ విధంగా మార్చారని కానీ, అయితే ఇచ్చినటువంటి క్వశ్చన్లు అనేటువంటివి నేరుగా కాకుండా కొంచెం అభ్యర్థి యొక్క పరిజ్ఞానాన్ని పరీక్షించేటువంటి విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మనకి ఉజ్బెకిస్తాన్ రాజధాని ఏది అని అడగకుండా లాల్ బహదూర్ శాస్త్రి మరణించినటువంటి దేశం యొక్క, అది ఏ దేశం యొక్క, ఏ దేశంలో మరణించారు అని చెప్పేసి ఆయన ప్రశ్న అడగడం జరిగింది. జనరల్గా మనకి లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో మరణించారు అనేటువంటి బిట్టును మనం చదువుతాం. అలా కాకుండా నేరుగా ఉజ్బెకిస్తాన్ రాజధాని ఏంటి అని అడగకుండా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ క్రింది ఏ దేశపు రాజధానిలో మరణించారు అని కొంచెం అభ్యర్థి యొక్క నాలెడ్జిని టెస్ట్ చేసేటువంటి విధంగా మనకి ప్రశ్న రావడం జరిగింది. అలాగే భారీ పరిశ్రమలు ఎలాంటి ఏ ప్రణాళికలో ఉన్నాయి, మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది, ఇలాంటి సులువైనటువంటి ప్రశ్నలు కూడా మనకి ఈ విభాగం నుండి రావడం జరిగింది. మొత్తంగా చూస్తే అభ్యర్థులు ఒక 60% అంశాలు ఖచ్చితంగా చేయగలిగేటువంటివి గాను, ఒక 40% కొంచెం ఇబ్బంది పడినటువంటి ప్రశ్నలు గాను మనం ఇక్కడ చూడొచ్చు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విభాగం. మిగిలిన ఎగ్జామ్స్తో పోల్చుకుంటే, అంటే కంపేర్ టు బయాలజికల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ, వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ జీకే విభాగం కొంచెం సులువుగానే వచ్చింది. టోటల్గా మొత్తం సోషల్ పేపర్ని కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ విభాగం కొంచెం డిఫికల్ట్గా వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సైకాలజీ, తరగతి గదిలో మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అనుప్రయుక్తం, అలాగే విద్యా దృక్పథాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం తీసుకుంటే దీని నుంచి ఒక 20 ప్రశ్నలు మనకు రావడం జరిగింది. మూడు పేపర్లని కనుక మనం ఓవరాల్గా చూస్తే ఈ 20 పేపర్లలో ఒక 20 బిట్లు మనం చూసుకుంటే 16 బిట్లు చాలా సులువుగా, అంటే అభ్యర్థులు మంచిగా ప్రిపేర్ అయిన అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా చేసే విధంగా ఒక 16 బిట్లు రావడం జరిగింది. ఒక 4 బిట్లు మాత్రం డిఫికల్ట్ లెవెల్ అనేటువంటివి కనిపించింది. ఒక 4 బిట్లు చేయడానికి కొంచెం విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడినటువంటి వాతావరణం కనిపించింది ఒక 4 బిట్లు. అయితే సెషన్ 2 ఏదైతే 26th ఆఫ్టర్నూన్ జరిగినటువంటి సెషన్ 2 పేపర్ మాత్రం బాగా సులువుగా ఒక్క బిట్ మినహాయించి మిగిలిన
19 బిట్లు కూడా చేయడానికి మరి చాలా సులువుగా చేయడానికి అవకాశం మనకి ఇక్కడ కల్పించింది. అండ్ మిగిలిన రెండు పేపర్తో పోల్చుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ సైకాలజీ పార్ట్ చాలా ఈజీగా వచ్చింది. మొత్తంగా ఒక 4 బిట్ల వరకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు తప్పితే 80% అంశాలు విద్యార్థులందరూ కూడా చేయగలిగేటట్టుగా మనకి ఈ విభాగం మనకు అనిపిస్తుంది. ఇందులో చాలా వరకు సులువైన బిట్లు ఇచ్చారు, అక్కడక్కడ ఒక్కొక్క బిట్టు డిఫికల్ట్ బిట్ తగిలింది. ఫర్ ఎగ్జాంపుల్ సైమన్ కమిషన్లో ఈ క్రింది ఎవరు సభ్యులు అని అడగడం జరిగింది. అంటే సార్జెంటా, లేదా వుడ్సా, చార్లెస్ వుడ్డా, హంటరా, హార్టాగా అని చెప్పేసి మనకి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి బిట్స్ పెద్దగా డిఫికల్ట్ లెవెల్ అయితే మనకి ఇక్కడ కనిపించదు సైకాలజీ విభాగంలో. కాకపోతే ఇక్కడ కొన్ని బిట్స్ని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అనుప్రయుక్త ప్రశ్నలు ఇచ్చినప్పటికీ కూడా, అప్లికేషన్ ప్రశ్నలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అప్లికేషన్స్లో డిఫికల్టీ లెవెల్ లేదు. జనరల్గా మామూలుగా ఒక రోడ్డు ప్రమాదంలో గాయమయ్యి దుర్గ అనేటువంటి అమ్మాయి తన గతాన్ని మర్చిపోయింది. మరి ఇది దేనికెందుకు వస్తుంది? దమనమా, అమ్నీషియా, అవసాదమా, ప్రతిగమనమా అని చెప్పేసి అడగడం. లేదా ఒక స్త్రీని ఒక చిన్ని పాప అమ్మా అని పిలిస్తే ఆ స్త్రీ మరి మెచ్చుకున్నప్పుడు అక్కడి నుంచి రోజు అమ్మ అని పిలవడం మొదలుపెట్టింది. ఇది సాంప్రదాయ నిబంధన, అంతర్దృష్ట, యత్నదోష పద్ధత, కార్యసాధక నిబంధన, ఇలాంటి ప్రశ్నలు అంటే శారీరక నైపుణ్యాలకు సంబంధించి కానీ, అంటే అప్లికేషన్ అడిగినా కూడా అభ్యర్థి ఖచ్చితంగా రాసేటువంటి విధంగా అప్లికేషన్ అడగడం జరిగింది. మరీ డిఫికల్ట్ లెవెల్ అనేటువంటి మనకు అనిపించదు. అయితే ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్లు, ఇందాక మనం చెప్పుకుంటే సైమన్ కమిషన్లో సభ్యులు కానీ, అదే 1951 జనాభా లెక్కల్లో భారతదేశ మహిళల అక్షరాస్యత అడిగాడు ఒక పేపర్లో. 1951 జనాభా లెక్కలే మనం చదవం జనరల్, కానీ చదువుతాం కానీ మెయిన్ పాయింట్స్ చదువుతాం ఉన్న 51 జనాభా లెక్కలు. అందులో భారతదేశంలో మహిళల యొక్క అక్షరాస్యత శాతం ఎంత ఉంది అనేటువంటి డెప్త్ క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చాయి. జనరల్ అంటే మన డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేసేటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని మనకు కనిపించాయి. ఇక్కడ సమాచార హక్కు చట్టాన్ని అప్లికేషన్ పెడుతున్నప్పుడు, మండల స్థాయి దాటి అప్లికేషన్ పెడుతున్నప్పుడు ఎంత మనం రుసుము చెల్లించాల్సి ఉంటుందని కానీ దరఖాస్తుదారుడు, అలాగే మిడ్ డే మీల్ స్కీమ్లో మరి హై స్కూల్ లెవెల్లో విద్యార్థులకు ప్రతిరోజు కేటాయించేటువంటి బియ్యం ఎన్ని గ్రాములు అని కానీ, ఇలాంటి డైలీ లైఫ్లో ఒక విద్యార్థి అబ్జర్వ్ చేసేటువంటి ప్రశ్నలు కూడా మనకు కొన్ని అడగడం జరిగింది. కాబట్టి అలాగే ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన కంపారిజన్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సో వాళ్ళ మానసిక వయసులు శారీరక వయసులు ఈ విధంగా ఉన్నాయి, సో ఎవరు ప్రజ్ఞాలబ్ధి ఎక్కువ, ఎవరు ప్రజ్ఞాలబ్ధి తక్కువ అనేటువంటి ప్రశ్నలు, అంటే ఖచ్చితంగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి ఇలాంటి ప్రశ్నలు చాలా సులువుగా చేయడం అవకాశం ఉంటుంది. ఇక్కడ డిఎస్సి పేపర్ యొక్క స్టాండర్డ్ మనం ఆలోచిస్తే, ఈసారి ఏదో సరదాగా మనం ఏమీ చదవకపోయినా ఎల్లి పేపర్లు రాసి వచ్చేయచ్చు, చదివినోడికి చదవనోడికి ఒకే విధంగా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ పోయింది. ఈ పేపర్ మనకు అబ్జర్వ్ చేస్తే ఆమూలాగ్రం ఎవరైతే సబ్జెక్ట్ని చదివారో, ఏ టాపిక్కి కూడా మిస్ అవ్వకుండా మొత్తం ఆమూలాగ్రం ఎవరైతే సబ్జెక్ట్ని చదివారో వారు మాత్రమే రాయగలిగేటువంటి విధంగా ఉన్నాయి. మీరు గమనించాలి, ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పేపర్ రాయగలుగుతారు. ఏదో మామూలు ఒక మోస్తారు ప్రిపరేషన్తో వెళ్ళిన వాళ్ళకి పేపర్ చాలా డిఫికల్ట్గా కనిపిస్తుంది. అందుకనే సోషల్ స్టడీస్ పేపర్ని ఎక్కువ మంది అభ్యర్థులు చాలా సాటిస్ఫై అయ్యారు. అంటే పేపర్ బాగా వచ్చింది, పేపర్ సులువుగా ఉంది అనేటువంటి భావన ఎందుకు వచ్చింది అంటే బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థుల నుంచి వచ్చింది ఆ భావన. మామూలు వ్యక్తులు ఈ పేపర్ రాయడం చాలా కష్టంగా ఉంటుంది ప్రశ్నలు, ఎందుకంటే ప్రతి కార్నర్ పాయింట్కి వెళ్ళడం జరిగింది. మీకు ఓల్డ్ జాగ్రఫీలో కానీ, అలాగే ఓల్డ్ హిస్టరీలో కానీ చాలా కార్నర్ పాయింట్స్కి వెళ్ళి బిట్లు అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్కి సంబంధించి కానీ, లేదా ఈ భూఫలకాలకు సంబంధించి కానీ, ఎల్నీనో లాంటి వాతావరణ సంబంధ అంశాలకు సంబంధించి కానీ చాలా కార్నర్ పాయింట్స్కి వెళ్ళి బిట్లు అడిగాడు. ఎవరైతే సబ్జెక్ట్ని ఆమూలాగ్రం చదివారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పేపర్ చాలా సులువుగా అనిపిస్తుంది, ఒక మోస్తారు ప్రిపరేషన్తో వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా డిఫికల్ట్గా ఉందనేటువంటి భావన వ్యక్తం చేశారు ఈ పేపర్ని. ఇక మెథడాలజీ విభాగానికి మనం వస్తే, మెథడాలజీలో 40 ప్రశ్నలు అడగడం జరిగింది. అందులో ఒక 6 ప్రశ్నలు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. 34 ప్రశ్నలు అభ్యర్థులు మరి కంఫర్ట్గా ఫీల్ అయినటువంటి, అంటే కంఫర్ట్గా రాయగలిగేటువంటి ప్రశ్నలుగా మనం చెప్పచ్చు. అంటే మొత్తంగా చూస్తే
ఒక 85% అంశాలని అభ్యర్థులు చాలా సులువుగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. కేవలం ఒక 6 ప్రశ్నలు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది మెథడాలజీ విభాగం. మిగిలిన 3 విభాగాలతో పోల్చుకుంటే మెథడాలజీ విభాగం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలిగేటట్టుగా ఉంది. జనరల్ పాయింట్స్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ స్టడీస్లో నిజాయితీ అనేటువంటిది, దేశభక్తి అనేటువంటిది ఏ విలువ కిందకు వస్తాయని అడిగారు. చాలా సామాన్యమైనటువంటి అంశం. అలాగే అండర్సన్ క్రాత్వోల్ యొక్క వర్గీకరణలో ఉన్నటువంటి లక్ష్యాల గురించి అడిగాడు. ఇక ఒకే విధమైన ప్రశ్నలు మెథడాలజీలో, అక్కడ అగ్నిపర్వతాలపై వీడియో చూపించారు, అది ఏ దృశ్య శ్రవణ పరికరం కిందకు వస్తుందని అడిగినప్పుడు, వేరే పేపర్లో కూడా అదే విధంగా ఏదో ఇంకొక వీడియో చేశాడు ఒక ఉపాధ్యాయుడు, ఆ వీడియో ద్వారా పిల్లలకు బోధిస్తున్నాడని చెప్పేసి ఒకే విధమైన ప్రశ్న అడగడం జరిగింది. అలాగే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్కు సంబంధించి కానీ, అలాగే ఏపీఎస్సీఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ గురించి కానీ, ఇలాంటి కాన్సెప్ట్స్ నుంచి అక్కడ అన్ని పేపర్లోనూ కూడా ఒకే విధంగా ఒకే రకమైన ప్రశ్న అడగడం జరిగింది. అలాగే శీతోష్ణ స్థితికి అనే పాఠ్యాంశాన్ని బోధించాలంటే ఏ సబ్జెక్టుతో సహసంబంధం ఉంది, అదే ప్రశ్న వేరే పేపర్లోకి వెళ్ళినప్పుడు వేరే సబ్జెక్టుతో కొరిలేషన్, ఒక టాపిక్ ఇచ్చి వేరే సబ్జెక్టుతో కొరిలేషను ఏ విధంగా ఉంది అంటే, చాలా చక్కని స్కేలింగ్ని ఉపయోగించడం జరిగింది మెథడాలజీలో. మొత్తం ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా 3 మెథడాలజీ బిట్స్ మనం చూస్తే ఒకే విధమైన బిట్స్ మనకు కనిపిస్తాయి. 5E కి సంబంధించిన ప్రశ్న ప్రతి పేపర్లోనే అడగడం జరిగింది. అలాగే మూల్యాంకన సాధనాల గురించి ఖచ్చితంగా ప్రతి పేపర్లోనూ కూడా ఒకే రకంగా ప్రశ్న అనేటువంటిది అడగడం జరిగింది. ఇక్కడ మెథడాలజీ డిఫికల్టీ లెవెల్ ఎక్కడ వచ్చింది అంటే, రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ దగ్గర మాత్రం కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆర్టీ యాక్ట్లో సెక్షన్స్లో సబ్ సెక్షన్స్లోకి వెళ్ళి ఆర్టీ యాక్ట్కి సంబంధించిన ప్రశ్నలు అడగడం అభ్యర్థులను కొంచెం ఇబ్బంది పెట్టింది. మొత్తంగా చూస్తే మెథడాలజీ విభాగంలో ఒక 6 బిట్ల వరకు మనకి ఇక్కడ కొంచెం డిఫికల్ట్ లెవెల్ బిట్లు ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా చాలా సులువుగా ఆన్సర్ చేసేటువంటి విధంగా ఉన్నాయి. ఇక అతి ముఖ్యమైనటువంటిది మన స్కూల్ స్టూడెంట్ సోషల్కి సంబంధించి ఒక వెన్నుముకలాగా చూసుకునేటువంటిది కంటెంట్. కంటెంట్ విషయానికి వస్తే 3 పేపర్లోనూ కూడా ఒక 25 నుంచి 27 బిట్లు జాగ్రఫీకి కేటాయించడం, జాగ్రఫీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ స్కూల్ స్టూడెంట్ సోషల్ ఎగ్జామ్లో. ఒక 25 బిట్స్ హిస్టరీ నుంచి అడగడం జరిగింది. అలాగే ఒక 17 బిట్ల వరకు పాలిటీ నుంచి అడగడం జరిగింది. 11 నుంచి 12 బిట్ల వరకు ఎకానమీ నుంచి అడగడం జరిగింది. అంటే సబ్జెక్ట్ రీత్యా కొంచెం వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి జాగ్రఫీ నుంచి 33% అంశాలు జాగ్రఫీ నుంచి రావడం, అలాగే హిస్టరీ నుంచి ఒక 31% కాన్సెప్ట్స్ రావడం, పాలిటీ ఒక 21%, ఎకానమీ ఒక 13% వరకు మనకి ఇక్కడ వెయిటేజ్ అనేటువంటిది కనిపించింది. మొత్తంగా జాగ్రఫీకి ఎక్కువ వెయిటేజు, కొంచెం ఎకానమీకి తక్కువ వెయిటేజు జనరల్గానే మనం ఊహించిన విధంగానే ఉంది. ఇక జాగ్రఫీలో చూస్తే 27 ప్రశ్నలకు గాను ఎక్కువ ప్రశ్నలు ఫిజికల్ జాగ్రఫీ నుంచి రావడం, అలాగే పదజాలం వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఉన్నటువంటి పదజాలం కానీ, వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఉన్నటువంటి పదజాలం కానీ చాలా బాగా తెలుగు పదాలు ఇవ్వడం వల్ల అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడ్డారు. బాష్పీభవన, ఉత్సర్జనం అలాంటి పదాలు ఉపయోగించడం జరిగింది, అది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. అలాగే శీతోష్ణ స్థితి శాస్త్రానికి సంబంధించి కూడా మనకి ఎక్కువ ప్రశ్నలు మనకు కనిపించాయి. అలాగే మ్యాప్స్కు సంబంధించి కూడా వెయిటేజ్ ఎక్కువ కనిపించింది. ఒక పేపర్లో అయితే మ్యాప్స్కు సంబంధించి వరుసగా 4 ప్రశ్నలు అడగడం జరిగింది, ఒక చిన్న టాపిక్ నుంచి వరుసగా 4 ప్రశ్నలు అడగడం జరిగింది మ్యాప్స్ నుంచి. సో ఈ విధమైనటువంటి డిఫికల్టీ మనకి ఇక్కడ జాగ్రఫీలో కనిపించింది. అంటే ఇక్కడ వెయిటేజ్ కన్నా డిఫికల్టీ లెవెల్ చూస్తే కొంచెం సెకండ్ సెషన్లో జరిగిన పేపర్ కొద్దిగా డిఫికల్టీగా అనిపించింది, మిగిలిన 2 పేపర్లు సులువుగానే అనిపించింది. జాగ్రఫీలో కూడా సులువైన ప్రశ్నలు వచ్చాయి కొన్ని ప్రశ్నలు. హైదరాబాద్ ఎందుకు మహానగరం జాబితాలోకి రావలేదు అని నేరుగా అడగకుండా క్వశ్చన్ కొంచెం, అంటే ఒక మహానగరంగా రావడానికి ఎలాంటి కండిషన్స్ ఉండాలి అనేటువంటి క్వశ్చన్ అడిగేవాడు గతం. అలా కాకుండా ఒక హైదరాబాద్ అనే నగరం ఎందుకు మహానగరాల జాబితాలోకి రాలేకపోయింది అలాంటి ప్రశ్నలు, అలాగే సమాన ఎత్తులు గల ప్రాంతాలను కలిపేటువంటి వాటిని ఏమని పిలుస్తారు, ఇంచుమించుగా
ఈ కాంటూర్ రేఖలకు సంబంధించిన ప్రశ్న 3 ప్రశ్నలు రావడం జరిగింది. అలాగే ఆ బాల్టిక్ ఆర్కిటిక్ మహాసముద్రాలను కలిపేటువంటి కాలువ ఏంటి, ఇలాంటి సులువైన ప్రశ్నలు మనకు జాగ్రఫీలో ఉన్నాయి. కానీ డిఫికల్ట్ లెవెల్ మాత్రం మిగిలిన కంటెంట్లో మిగిలిన సబ్జెక్టులతో పోల్చుకుంటే కష్టమైన క్వశ్చన్లు వచ్చింది జాగ్రఫీ ఏరియా. కొన్ని 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 ఒక పేపర్లో ఆవిరి యంత్రాన్ని కనుగొన్నటువంటి జేమ్స్ వాటుకు సహకరించిన వారు ఎవరు అని బిట్ రావడం జరిగింది. అలాగే హోడర్స్ ఫేరియా అనేటువంటి గ్రీకు పదాలకు ఉండేటువంటి ఖచ్చితమైన అర్థం ఏది అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే శీతోష్ణ స్థితి శాస్త్రంలో కూడా మనకు చూస్తే మనకి ఇరాక్లో ఆధారముఖ పవనాలను ఏమని పిలుస్తారు అని, అలాగే ఎల్నినోకి సంబంధించి క్రింది వానలో సరి కానిది ఏది, జనరల్గా ఆ సరి కానిది సరి అయింది క్వశ్చన్స్ అనేటువంటివి ఈసారి మనకి ఎక్కువగా కనిపించాయి. ఇవి బాగా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు మాత్రమే ఇలాంటి ప్రశ్నల్ని మనకి చేయగలుగుతారు. సరికానిది సరి అయింది ప్రశ్నలు చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ప్రశ్నలు కూడా మనకి ఎక్కువ కనిపించాయి ఇందులో. అలాగే మనకి ప్రపంచంలో మాంగనీసు ఉత్పత్తిలో భారతదేశం యొక్క శాతము మరియు భారతదేశం ఏ ర్యాంకులో ఉంది, అసలు మాంగనీసు అసలు ఎంత పర్సెంట్ షేర్ ఉంది మొత్తం వరల్డ్ మొత్తం మీద అనేటువంటి మాంగనీస్ ప్రొడక్షన్లో, ఇవి చాలా కార్నర్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. అభ్యర్థి చాలా డెప్త్ చదివితేనే కానీ ఇలాంటి ప్రశ్నలకి ఆన్సర్ రాయడం కష్టం. అలాగే మనకి ఒక పేపర్లో గెరాటస్ మెరాట్కర్ పటాలకు చిత్రించిన విధానం అడిగాడు. చాలా డిఫికల్ట్గా క్వశ్చన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. పటాలని చిత్రించిన విధానంలో ఎలా ఉంది, ఆసియా ఖండాన్ని ఏ విధంగా చిత్రించాడు, ఇలాంటి విధంగా మనకి అక్కడ ప్రశ్న కనిపిస్తుంది. అలాగే కాంటూర్ రేఖలకు సంబంధించిన సరైనది ఏది, మహాసముద్రాలు ఉపరితలానికి సంబంధించిన సరికానిది ఏది, ఇలాంటి ప్రశ్నలు బాగా డెప్త్ ప్రశ్నలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే న్యూజిలాండ్లో వైరు నది అనేటువంటిది దీనికి ఉదాహరణ, కౌబౌన, క్యాట్బౌన, యాక్స్బౌన అని చెప్పేసి ఒక డిఫరెంట్గా క్వశ్చన్ రావడం జరిగింది. మొత్తంగా చూస్తే జాగ్రఫీ విభాగంలో 27 ప్రశ్నల్లో ఒక 19 ప్రశ్నల వరకు అందరూ ఆన్సర్ చేయగలిగేటట్లుగా ఉన్నాయి. ఒక 8 ప్రశ్నలు మాత్రం బాగా డిఫికల్ట్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక హిస్టరీ విషయానికి వస్తే జాగ్రఫీ కన్నా కొంచెం సులువుగానే మనకి ఇక్కడ హిస్టరీ వచ్చింది. 25 ప్రశ్నల్లో ఒక 22 నుంచి 23 ప్రశ్నలు అందరూ చేయగలిగాను ఇలాగే ఉన్నాయి. ప్రతి పేపర్లోని కూడా కేవలం ఒక 2-3 బిట్లు మాత్రం హిస్టరీ నుంచి, అది కూడా ఆ ఓల్డ్ హిస్టరీ నుంచి కొంచెం డిఫికల్ట్ లెవెల్ అనేటువంటి కనిపించింది. మనకి స్విట్జర్లాండ్లో మార్టిన్ లూథర్ యొక్క భావాలను ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే వెనుజులా చిలీ దేశాలకు సంబంధించిన వలస పాలన నుంచి విముక్తి చేసినటువంటి ప్రముఖులు ఎవరని, అదే బుర్రకథ ఏ ఉద్యమ కాలంలో బుర్రకథ అనేటువంటి రూపం ఏర్పడిందని, కానీ కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ మనకు కనిపించాయి. కానీ ఎక్కువ క్వశ్చన్ మెజార్టీ క్వశ్చన్స్ అంటే దాదాపుగా హిస్టరీ నుంచి ఒక 92% అంశాలు బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు చేయగలిగేటువంటి ప్రశ్నలు వచ్చాయి. అంటే ఇటు ఇంపార్టెంట్ ప్రశ్నలు అలాగే అదేవిధంగా చేయగలిగినటువంటి ప్రశ్నలు. దక్షిణ భారతదేశంలో స్థాపించిన ఒకే ఒక జనపదం అనే బిట్ వచ్చింది. 1971 ఇండియా తీసుకున్నటువంటి అత్యంత కీలకమైన నిర్ణయం ఏది అని చెప్పేసి రాజాభరణాల రద్దుకు సంబంధించిన ప్రశ్న రావడం, దాదాభాయ్ నవరోజీ స్థాపించిన సంస్థ ఏంటి, యంగెట్లీని ఎవరు స్థాపించారు, లేదా తెలుగు భాషకు సంబంధించినటువంటి మాట్లాడేవారు అందరినీ ఏకం చేసినటువంటి వాళ్ళు ఎవరు, లేదా హర్షుని యొక్క బిరుదు ఏంటి, ఢిల్లీ సుల్తాన్లు ఆర్డర్ ఏంటి, ఇలాంటి సులువైన ప్రశ్నలు వచ్చాయి. కానీ ఈసారి మనం గమనించింది ఏంటంటే ఇక్కడ మత సంస్కరణ ఉద్యమాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా రావడం జరిగింది. కబీరు తర్వాత మనకి ఇలాంటి ఎవరైతే మత సంస్కరణ ఉద్యమ అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారో వారి నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు అనేటువంటివి ఇక్కడ కనిపించాయి. మొత్తంగా హిస్టరీ పేపర్ కొంచెం సులువుగానే కనిపించింది. ఇక పాలిటీ ఎకానమీ విషయానికి వస్తే పాలిటీలో ఉండేటువంటి ప్రశ్నలు కానీ ఎకానమీలో ఉండేటువంటి ప్రశ్నలు కానీ పక్కా స్టాండర్డ్తో రావడం జరిగింది. పేపర్ సెట్టర్స్ ఈసారి అద్భుతమైన ప్రశ్నలు ఎకానమీ అయితే మరీ ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ని ఎకానమీ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే చాలా మంచి సబ్జెక్ట్స్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆదాయ ప్రవాహాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు, అలాగే డిమాండ్ వ్యాకోచింగ్ గురించి అడిగారు, అలాగే మనకి ఈ పన్నులకు సంబంధించిన ప్రశ్నలు కానీ చాలా మంచి క్వశ్చన్. అంటే జిఎస్టీ ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులు తీసేస్తే
మనకి ఏమొస్తుంది. ఈ క్రింది వానలో సేవా రంగానికి సంబంధించిన అంశం ఏంటి, ఇలాంటి మంచి ప్రశ్నలన్నీ కూడా రావడం జరిగింది. అన్ని పేపర్లోనే ఎకానమీ పాలిటీ మంచి స్టాండర్డ్ ప్రశ్నలు మనకి ఇక్కడ కనిపించాయి. కాకపోతే ఎక్కువ అంశాలు విద్యార్థులు చేయగలిగేటట్లుగా ఉన్నాయి. పాలిటీ మనం గమనిస్తే ఒక 3 to 4 bits, అంటే అవుట్ ఆఫ్ 17 bits మనం చూస్తే ఒక 3 నుంచి 4 bits కొంచెం కష్టతరంగా మనకు కనిపించాయి. అక్కడ లౌకికవాదం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు, ఇలాంటి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ మనకి అక్కడక్కడ కనిపించాయి. నేను మొత్తంగా చూస్తే ఒక 84% అంశాలు పాలిటీలో చేయగలిగేటట్లుగా, అంటే ఒక 12 bits వరకు కూడా మనకి చేయగలిగినట్లు బిట్లుగా మనకు కనిపిస్తున్నాయి. ఇక ఎకానమీ విషయానికి వస్తే 1-2 bits మాత్రం కొంచెం కష్టంగా వచ్చాయి, మిగిలినవంతా కూడా ఈజీగానే ఉంది. ముఖ్యం ఇందాక చెప్పండి, వెస్టి ఆదాయం నుంచి ప్రత్యక్ష పన్నులు తీయగా మిగిలేది ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎకానమీలో ఆడడం జరిగింది, మైక్రో ఫైనాన్స్కి సంబంధించి కానీ, అలాగే పన్నులకు సంబంధించి కానీ, అలాగే రిజర్వ్ బ్యాంక్ డిపాజిట్స్కి సంబంధించి కానీ, ప్రజల నుంచి ప్రత్యక్షంగా స్వీకరించేటువంటి డిపాజిట్స్ ఏవి వాణిజ్య బ్యాంకులు అని అడగడం జరిగింది. సో మొత్తంగా చూస్తే పాలిటీ ఎకానమీ పార్ట్ని సంపూర్ణంగా, అంటే 85-95% ప్రశ్నలు చేయగలిగే ప్రశ్నలని మనకి ఇక్కడ కనిపించడం జరిగింది. ఇక మనం మొత్తంగా, అంటే పేపర్ స్టాండర్డ్ మొత్తంగా చూస్తే బాగా చదివినటువంటి అభ్యర్థులు అందరూ కూడా పేపర్ సులువుగా వచ్చింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొంచెం మోస్తారు ప్రిపరేషన్తో వెళ్ళిన వాళ్ళు చాలా డిఫికల్ట్గా వచ్చింది పేపర్ అని చెప్పేసి జోగ్రఫీ క్వశ్చన్స్ అవి చూసి చెప్పడం జరిగింది. కానీ ఓవరాల్గా మన అనాలిసిస్లో మాత్రం పేపర్ సులువైన పేపర్గానే మనం దీన్ని చెప్పచ్చు. ప్రతి బాగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా 61-65 marks తెచ్చుకునే విధంగా, అంటే 122 bits నుంచి 130 bits రాయగలిగేటువంటివిగా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మార్కులు, అన్ని మార్కులు తెచ్చుకునేటట్లుగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థుల యొక్క, అంటే పోస్ట్ కొట్టడానికి అర్హమైన మార్కులుగా మనం 61-65 marks వచ్చినటువంటి అభ్యర్థులు అందరూ కూడా మరి మంచి కంఫర్టబుల్ జోన్లో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక 59-61 marks వచ్చినటువంటి అభ్యర్థులు కూడా, అంటే ఈ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 80 marks 61-65 కంఫర్టబుల్ జోన్గా మనం చెప్తే, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 59-61 marks తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు కూడా మనకి గ్రీన్ జోన్లో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక టెట్ మార్కులతో కలుపుకుని మనం వెయిటేజ్ కలుపుకుని మనం చూసినట్లయితే అవుట్ ఆఫ్ 100 కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి అంచనాను మనం చూస్తే 76-81 marks వరకు మధ్యలో ఈ కట్ ఆఫ్ కేంద్రీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. 76-81 మధ్యలో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే చాలామంది అభ్యర్థులు అనొచ్చు, అంటే 76-81 marks అనేది చాలా ఎక్కువ మార్కులు, అంత కట్ ఆఫ్ ఉంటుందా అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేయొచ్చు. కానీ అంటే ఉన్నటువంటి కాంపిటీషన్ దృష్ట్యా మనం ఆలోచిస్తే, పోస్టుల సంఖ్య కాంపిటీషన్ దృష్ట్యా మనం ఆలోచిస్తే, కట్ ఆఫ్ 76-81 మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశమే మనకు కనిపిస్తుంది. అయితే 81కి మించి కట్ ఆఫ్ అయితే మాత్రం ఉండదు. కాస్త తగ్గితే కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంది, కానీ పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం కట్ ఆఫ్ మార్క్స్గా మనం చూసుకోవచ్చు 76-81 marks మధ్య ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఉండేటువంటి అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక 74-76 marks వచ్చినటువంటి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నట్టుగానే భావించాలి. ఇది వాళ్ళు గ్రీన్ జోన్లో ఉన్నారు. 74-76 అనేది కూడా చాలా మంచి మార్క్. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కొంచెం డెప్త్ బిట్స్, కార్నర్ పాయింట్ బిట్స్ ఇవ్వడం వలన, అలాగే సరికానిది సరైనది ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం వలన, ఒక్కవేళ అభ్యర్థులు కనుక ఎక్కువ మంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయితే కట్ ఆఫ్ కొంచెం దిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 74-76 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా గ్రీన్ జోన్లో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఇది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్గా మనం చెప్పుకోవచ్చు. 76-81 మధ్యలో ఈ కట్ ఆఫ్ మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బీసీ అభ్యర్థులు చూస్తే, బీసీ అభ్యర్థులు కట్ ఆఫ్ 74-76 మధ్య బీసీ అభ్యర్థులు కట్ ఆఫ్ ఉండేటువంటి అవకాశం ఉంది.
74 76 మార్కుల మధ్య, అంటే విత్ టెట్ మార్క్స్తో కలుపుకొని మనం చెప్తున్నాం. అలాగే 72 74 మధ్య మార్కులు వచ్చిన వంటి బీసీ అభ్యర్థులు కూడా మనకి గ్రీన్ జోన్లో ఉన్నట్టుగా భావించాలి. 74 76 మధ్య కట్ ఆఫ్, 72 నుంచి 74 మధ్య ఉన్నటువంటి వాళ్ళు కూడా కట్ ఆఫ్ ఒకవేళ కిందకి దిగితే లబ్ధి పొందేటువంటి అవకాశం, వాళ్ళు కూడా కొంచెం గ్రీన్ జోన్లో ఉన్నట్టుగా మనం పిలుచుకోవచ్చు. కానీ కంఫర్టబుల్ మార్క్ అయితే మాత్రం 74 to 76 బీసీకి కంఫర్టబుల్ మార్క్స్గా మనం అక్కడ చెప్పుకోవచ్చు. ఇక ఎస్సీ అభ్యర్థులు అయితే 72 to 74 మార్క్స్ వచ్చినటువంటి ఎస్సీ అభ్యర్థులు కంఫర్టబుల్ జోన్గా ఉన్నట్టుగాను, అలాగే 70 72 మధ్య మార్కులు వచ్చినటువంటి ఎస్సీ అభ్యర్థులు గ్రీన్ జోన్లో ఉన్నట్టుగా మనం భావించాలి. ఇక 67 to 70 మార్క్స్ వచ్చినటువంటి ఎస్టీ అభ్యర్థులు కూడా మనకి పోస్టులు సాధించేటువంటి అవకాశం ఉంది, 67 నుంచి 70 మార్క్స్. సో మొత్తంగా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 76 81 మధ్య ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అభ్యర్థులు గమనించాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఇవి కేవలం అంచనాలు మాత్రమే, ఇవి యథార్థాలు కాదు. ఇవి యథార్థాలకు దగ్గరగా ఉండడానికి అవకాశం ఉన్న అంచనాలు మాత్రంగా విద్యార్థులు భావించాలి. అంటే ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి కాబట్టి డెఫినెట్గా నాకు జాబ్ వచ్చేసినట్టని కానీ, లేదా ఇంతకన్నా తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి నాకు జాబ్ రాలేదని నిరుత్సాహంలోకి వెళ్ళిపోవడం కానీ, ఇవి రెండూ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇవి కేవలం అంచనాలు మాత్రమే, 100% ఫలితాలని ఎవరూ కూడా మనం పర్ఫెక్ట్గా అంచనా వేయలేం. ఇవి కేవలం యథార్థాలకు దగ్గరగా ఉండేటువంటి ఒక అంచనాలుగా భావించాలి. ఇది ఒక అవగాహన కోసం మాత్రం, రిజల్ట్స్ వచ్చే ముందు ఒక అవగాహన చేసుకోవడానికి, అంటే పోటీలో ఏ స్థాయిలో నిలబడ్డామో తెలుసుకోవడానికి మాత్రమే అని చెప్పేసి అభ్యర్థులు భావించాలి. ఇక మరొక విషయం ఏంటి అంటే, ఈ వీడియో మీరు చూస్తున్న సమయంలో మీకు వచ్చినటువంటి మార్క్స్ని కింద కామెంట్స్లో రూపంలో కనుక పోస్ట్ చేసినట్లయితే, మీ జిల్లాల్లో ఉన్నటువంటి మిగిలిన అభ్యర్థులు కట్ ఆఫ్ అంటే ఎంతమంది మనకన్నా ఎక్కువగా ఉన్నారు, ఎంతమంది మనకన్నా తక్కువగా ఉన్నారు అనేటువంటి ఒక అంచనా రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి అభ్యర్థులు మీ పేరు, మీ జిల్లా, మీకు వచ్చినటువంటి మార్కులు, మీ పేరు, మీ జిల్లా, మీ కేటగిరీ బీసీ బీనా బీసీ డీనా లేదా ఓపెనా లేదా ఎస్సీనా అనేటువంటి కేటగిరీ, మీకు వచ్చిన మార్క్స్ ఒక ఆర్డర్లో, డిస్ట్రిక్ట్ నేము, డిస్ట్రిక్ట్ అలాగే కేటగిరీ, మీకు వచ్చిన మార్క్స్, ఇవి నాలుగు మీరు కామెంట్ రూపంలో కనుక మీరు పోస్ట్ చేసినట్లయితే, ఏ జిల్లాలో ఏ మార్క్స్ హయ్యెస్ట్ వచ్చింది, ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి అంచనాలు మీ జిల్లా వాళ్ళు తెలుసుకోవడం, మిగిలిన వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి కామెంట్ మీ మార్క్స్ కామెంట్ చేయండి. రెండోది ఏంటి అంటే, ఫేక్ మార్క్స్ మాత్రం కామెంట్ చేయొచ్చు. దయచేసి ఫేక్ మార్క్స్ కామెంట్ చేయవద్దు. చాలామంది మార్క్స్ రాకపోయినా నాకు 80 వచ్చాయి 82 వచ్చాయి అని చెప్పేసి ఫేక్ మార్క్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మిగిలిన అభ్యర్థులు ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి ఫేక్ మార్క్స్ని కామెంట్ చేయవద్దు. మీకు తెలిసినటువంటి మార్క్స్ మాత్రమే నిజాయితీగా చేస్తే అది మిగిలిన అభ్యర్థులు ఒక అంచనాకు రావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇది సోషల్ స్టడీస్ 2018 స్కూల్ అసిస్టెంట్ పేపర్కి సంబంధించిన కట్ ఆఫ్ విశ్లేషణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇవి మన బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.